విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఒక బైక్ మెకానిక్ షాప్ దగ్గర ఉన్న పరిస్థితి. ఒకసారి ఈ బైక్స్ అన్నీ కూడా నిన్నటి వరకు నీట మునిగి ఈరోజు బయటికి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఇక్కడ సుమారు దాదాపు ఈ రెండు మూడు బైక్ షాప్స్ ఉన్నట్టున్నాయి, మెకానిక్ షాప్స్. ఈ రెండు మూడింటి బైక్ షాప్ల దగ్గర కూడా దాదాపు ఒక 50-60 బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కేవలం ఇవి మాత్రమే కాదు, ఏరియాలో మొత్తం అలా ముందుకు చూస్తే కనుక చాలా కార్లు మునిగిపోయాయి, చాలా బైక్లు మునిగిపోయాయి. వీటన్నిటి నుంచి కోలుకోవడానికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే మాత్రం ఇక్కడైతే కనిపిస్తున్నాయి. కేవలం బైక్లు మాత్రమే కాదు, చాలా ఇళ్లల్లో ఫర్నిచర్ పాడైపోయిన పరిస్థితి, అలాగే ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు ఇట్లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. మరి ఇట్లాంటి బైకులు కొన్నాయంటే కొన్ని వాటికి ఇన్సూరెన్స్ ఉండొచ్చు, కొన్నింటికి ఉండకపోవచ్చు. మరి ఇట్లాంటి వాళ్ళకి కూడా చాలా ఆస్తి నష్టం మాత్రం చాలా పెద్ద ఎత్తునే జరిగిందని చెప్పుకోవచ్చు. సుమారు ఈ ఏరియాలో ఇట్లా బైకులు ములిగిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అంటే చాలా చోట్ల అపార్ట్మెంట్లో కానివ్వండి, లేకపోతే బయట పార్క్ చేసిన బైకులు కానివ్వండి, అన్నీ కూడా అంటే ఒక్క రాత్రిలో ఈ ఏరియా అంతా కూడా ఒక ప్రళయం వచ్చినట్టు అయిపోయింది. రాత్రికి రాత్రే పీకల లోతు నీరుతో ఇక్కడ ఒక్కసారిగా ఈ వరద నీరు అయితే వచ్చి చేరుకోవడంతో అటుపక్క భయభ్రాంతులకు గురవడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఒక 4 రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. చాలా ఎక్కువగా ఆస్తి నష్టం అయితే మాత్రం చాలా ఎక్కువ జరిగింది. ప్రాణ నష్టం ఓవరాల్గా అయితే మాత్రం దాదాపు 18 నుంచి 20 మంది చనిపోయినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఒక్కసారిగా ఈ వరదలన్నీ పూర్తిగా నీరంతా కూడా వెనక్కి వెళ్ళిన తర్వాత ఆస్తి నష్టం ఎంత జరిగింది, అసలు ఇంకా ప్రాణ నష్టం ఎంత జరిగిందని కూడా అంచనా వేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీకాంత్, ఆదాన్, విజయవాడ.